మదరి పట్టణంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి, చైర్మన్ నాజ్మునిసా జెండాను ఆవిష్కరించారు. అలాగే అన్ని రాజకీయ పార్టీ కార్యాలయాల్లో జెండాను ఆవిష్కరించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జెండాను ఎగురవేశారు. మాజీ ఎమ్మెల్యే కందికుట్ట ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఆత్తర్ చాందుబాషా కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలో వైఎస్ఆర్సీపీ నేతలు మక్బూల్ బాషా, మైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనమంతా భారతీయులందరూ కూడా జాతీయ పండుగ ఎగురేసి మన ఏదైతే మనకు స్వాతంత్రం వచ్చిందో ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ పండుగను ప్రపంచ రాష్ట్ర దేశవ్యాప్తంగా మనం ఘనంగా జరుపుకున్న సందర్భంగా భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఇంత ఘనంగా మన భారతదేశంలో ఈ పండుగ ఎందుకు జరుపుకుంటున్నామంటే మనకు 1947 ఆగస్టు 15వ తేదీన మనకు బ్రిటిషర్ల పాలన నుండి స్వేచ్ఛ లభించి మనము కూడా ఒక రాజ్యాంగంగా ఉండాలో చేసుకునే పండుగ ఈరోజు ఈ యొక్క పండుగ. కాబట్టే మనము ఆనాడు బ్రిటిషర్లు మన భారతదేశానికి వాణిజ్య పరంగా వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయించి దాదాపు 76 సంవత్సరాల పాటు భారతదేశంలో ఉండే ఖనిజ సంపదలను దోచుకొని మరి మా మీదే ఎక్కువ ఇబ్బందులు గురి చేసి మనకు అన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతున్న సందర్భంలో ఆనాడు ఎందరో మహానుభావులు ఏదైతే మహాత్మా గాంధీ దగ్గర నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గర నుండి అదేవిధంగా నెహ్రూ గారి దగ్గర నుండి అదేవిధంగా అల్లూరి సీతారామరాజు గారైతేనేమి, అదేవిధంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారైతేనేమి, టిపు సుల్తాన్ గారైతేనేమి, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అయితేనేమి, ఇలాంటి మహానుభావులు లక్షలాది మంది మాన త్యాగ ప్రాణ ఫలితం ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా భారతదేశంలో జీవిస్తున్నాం. ఆనాడు భారతదేశంలో తొలి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు ఎర్రకోట మీద కాలకు ఫలించి మన భారతదేశంలో మనకు కూడా స్వేచ్ఛ ఉండాలి, స్వాతంత్రం ఉండాలి, బ్రిటిషర్ల దౌర్జన్యాల నుండి మనము కాపాడుకోవాలని చెప్పి ఆ రోజు ఎందరో మహానుభావులు మానవ ప్రాణాల ఫలితంగా ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా స్వాతంత్రం జీవిస్తున్నాం. కాబట్టి వారికి అందరికి కూడా మరొకసారి ఘనంగా నివాళులర్పిస్తూ వారు చేసిన త్యాగాలు మనం ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ మరొకసారి అందరు కూడా 77వ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. దూరం పోయి తీసుకోండి సార్. అందరికీ అదేవిధంగా ఆ రోజు మొట్టమొదటిగా మనకు స్వేచ్ఛ స్వాతంత్రం లభించిన తర్వాత ఎగురవేశారు ఆయన స్ఫూర్తిని ఇప్పుడు ఉండే భారతదేశంలో ఉండే ప్రధానమంత్రులు కానీ అందరూ కూడా అనుసరిస్తూ ఈరోజు ఘనంగా 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని మేము ఘనంగా జరుపుకుంటున్నాం. అంతేకాదు ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశ తొలి న్యాయ మంత్రిగా పనిచేసి ఏదైతే ఆనాడు బిఆర్ అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగాన్ని రూపొందించి రచించి మనము స్వేచ్ఛ స్వాతంత్రంగా ఏ విధంగా జీవించాలో జీవించే విధంగా ఆయన చేసిన రాజ్యాంగాన్ని మనం ఈరోజు ఆచరిస్తూ మనం భారతదేశంలో విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న సాంప్రదాయాలు ఎన్ని ఉన్నా కూడా ఆయన రచించిన రాజ్యాంగం ద్వారా మనం ఈరోజు భారతదేశంలో స్వేచ్ఛ స్వాతంత్రంగా జీవిస్తున్నాం. కాబట్టి ఇలాంటి మహానుభావులు లక్షలాది మంది ఉన్నారు. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛ
స్వాతంత్రంగా ఈరోజు భారతదేశంలో జీవిస్తున్నామంటే అది ఏదో రాత్రికి రాత్రి వచ్చింది. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి చాన్బాషన్నకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో అందరికీ మంచి జరగాలని వేసుకోరు చెప్పు. ఓకే